నమస్తే, డైలీ మిర్రర్ కార్యక్రమానికి స్వాగతం. ఎన్నికల వేళ రాజకీయం రంగులు మారుతోంది. కులం, మతం, ప్రాంతం, జాతిని ఆధారంగా చేసుకుని ఓట్లు దేబరించుకునే పరిస్థితి తలెత్తుంది. ఈ విషయంలో ఈసీ కూడా కొంతమందికి శిక్ష విధించింది. నరేంద్ర మోదీ పరిస్థితి చూస్తే బీసీ కార్డును బయటకు తీశారు. బాలాకోట్ దాడులు, చౌకీదార్ నినాదం అయిపోయాయి. ఇప్పుడు తాను బీసీని కాబట్టే కాంగ్రెస్ విమర్శిస్తోంది అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. గతంలోనూ ఎన్నికల సమయంలో మోదీ ఇలా కొన్ని ఆరోపణలు చేశారు. వాటిని ప్రజలు నమ్మారా? అసలు మోదీ ఉద్దేశం ఏంటి? డైలీ మిర్రర్ లో చూద్దాం. ఎన్నికల వేళ మోదీ డ్రెస్ మారింది, మాట మారింది, మాట తీరు మారింది. గుజరాత్ ఎన్నికల సమయంలో పెద్ద ఆరోపణ చేశారు. పాకిస్తాన్ తో కలిసి తన హత్యకు కాంగ్రెస్ కుట్ర పన్నింది అన్నారు. బాలాకోట్ దాడులను ప్రచార అస్త్రంగా మార్చుకున్నారు. దేశానికి చౌకీదార్ని అన్నారు. అలాంటప్పుడు ఆర్థిక నేరస్తులు దేశాన్ని వదిలి ఎలా పారిపోయారు? ఇప్పుడు బీసీ కార్డును బయటకు తీశారు. ఇంతకీ ఈ ఎన్నికల్లో విజయానికి మోదీ వేసిన ప్లాన్ ఏంటి? ఎన్నికల సమయంలో మోదీ పక్కా రాజకీయవేత్తలా కనిపిస్తారు, అలాగే మాట్లాడతారు. ఎందుకంటే నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీని ప్రస్తావిస్తూ దొంగలందరి పేర్లలో మోదీ పేరు ఎందుకుందని ప్రశ్నించారు రాహుల్. ఇంకా ఎంతమంది మోదీలు బయటకు వస్తారో అని వ్యాఖ్యానించారు. అంతే, మోదీకి ఓ అస్త్రం దొరికినట్టయింది. అవకాశాలను సృష్టించుకుని ప్రత్యర్థులపై విమర్శలు, ఆరోపణలు గుప్పించే మోదీ అవతల వారిచ్చిన ఛాన్స్ ని విడిచిపెడతారా? అస్సలు విడిచిపెట్టరు. తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా బీసీలు అవమానించడానికి రాహుల్ ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. మోదీ పేరుతో ఉన్నవారంతా దొంగలేనని కాంగ్రెస్ చెబుతోందని, అంటే సమాజంలో బీసీలంటే వారికి ఎంత ద్వేషమో చెప్పడానికి వారి మాటలే నిదర్శనమంటూ విమర్శించారు. ఎన్నికల ముందు మోదీ వాడిన బీసీ కార్డ్ ఆయనకు ఎలాంటి ఫలితాన్ని అందించబోతోంది? ఈ ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి ఎన్ని రకాలుగా బీజేపీ నాయకులు స్వరం మారుస్తున్నారో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అసలు మొదటేమో ఈ అభివృద్ధి వీటన్నింటిని బట్టి వచ్చేస్తాము మోడీ హయాంలో అన్నారు. తర్వాత అది కుదరదని టెర్రరిజం మీద దాడి, పుల్వామాలో దాడి, బాల్కోట వైమానిక దాడి, వీటిని గురించి చెప్తామనుకున్నారు. దాన్ని కాస్త ఎక్కువగా వాడకూడదని ఎన్నికల సంఘం చెప్పేసరికి మళ్ళీ ఎన్నికల ప్రణాళికలో అయోధ్య రామ మందిర నిర్మాణం, 370 అధికరణం రద్దు ఇలాంటి అంశాలు తీసుకొని వచ్చారు. ఇవి భావోద్వేగ ప్రధానమైనవి. ఇప్పుడు పెద్దగా పనిచేయట్లేదు. 50 లక్షల మందికి నిరుద్యోగులు కొత్తగా తయారైన తర్వాత ఎవడు రాముడి పేరు చెప్పగానే ఓట్లేసే స్థితి లేదని తెలిసిన తర్వాత మోడీ ఇంకా కొంచెం తగ్గి ఇప్పుడు క్యాస్ట్ కార్డు కులం గురించి ఆయన మాట్లాడడం అనేది పెరిగింది. ఎన్నికల సమయంలో మోదీ మాట మారిందా, మాట తీరు మారిందా? చెప్పాలంటే రెండూ మారాయి. ఆయన డ్రెస్ స్టైల్ కూడా మారింది. ఎన్నికల సమయంలో మోదీ పక్కా పొలిటీషియన్ అనే చెప్పాలి. దీనికి చరిత్రే సాక్ష్యం. సొంత రాష్ట్రమైన గుజరాత్ ఎన్నికల్లో మోదీ తనపై హత్యాయత్నం కుట్రని ప్రస్తావించారు. పాకిస్తాన్ తో కలిసి కాంగ్రెస్ పార్టీ స్కెచ్ వేసిందని ఆరోపించారు. పాక్ లో సుపారీ కూడా ఇచ్చారన్నారు. కానీ ఇదంతా గుజరాత్ ఎన్నికల్లో గెలవడానికి ప్రచారం స్టంట్ గా అప్పట్లోనే విపక్షాలు విమర్శించాయి. సర్ప్రైజ్ విజిట్ అంటూ ఎవరికీ చెప్పకుండా షరీఫ్ మనవరాలి పెళ్లికి పాకిస్తాన్ వెళ్లింది మోదీయే. అక్కడ భోజనం కూడా చేశారు. అప్పుడేమైనా పాకిస్తానీలు కుట్ర చేశారా అంటూ ఫరూక్ అబ్దుల్లా కడిగిపారేశారు. గుజరాత్ ఎన్నికల్లో ఓటమిని తప్పించుకోవడానికే ఆయన ఇలాంటి అంశాలను తెరమీదకు తెచ్చారన్న ఆయన విమర్శల్ని కొట్టిపారేయలేం. దీన్ని బట్టి ఎన్నికల సమయంలో మోదీ ప్రచార తీరు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అదే కోవలో ఇప్పుడు సామాజిక వర్గం అంశాన్ని తెరపైకి తెస్తున్నారన్న విమర్శలున్నాయి. దేశ రక్షణకు సంబంధించిన బాలాకోట్ దాడులను ఎన్నికల ప్రచారంలో ప్రముఖంగా ప్రస్తావించారు మోదీ. నిజానికి యూపీఏ హయాంలో ఇంతకన్నా ఎక్కువే సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని చెప్తారు. కానీ వాళ్ళెప్పుడూ వీటిని బయట పెట్టలేదు, ప్రచారంలో వినియోగించుకోలేదు. కానీ మోడీ ఈ విషయాన్ని ప్రచారం చేసుకున్నా కూడా అన్ని వర్గాల్లో దేశభక్తిని రగిలించలేకపోయారని, అందుకే ఇప్పుడు సామాజిక వర్గం కార్డును వాడుతున్నారని ప్రతిపక్షాలు ఘాటుగా విమర్శిస్తున్నాయి. గత 5 ఏళ్ల మోదీ పాలనలో పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపించాయి. పెద్ద నోట్ల రద్దు వల్ల దాదాపు 50 లక్షల ఉద్యోగాలు పోయాయని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. అంటే 50 లక్షల కుటుంబాలకి అన్యాయం జరిగినట్టే కదా. జీఎస్టీ కూడా కొంప ముంచింది. అనుకున్నంతగా పాజిటివ్ ఫలితాలు లేవు. గత ఎన్నికల్లో చాయ్ వాలా నినాదంతో వచ్చిన మోదీ ఇప్పుడు చౌకీదార్ క్యాంపెయిన్ చేస్తున్నారు.
చాయ్వాలని వచ్చిన మోడీ మధ్యలో గాయవాలా అయిపోయి ఇప్పుడు చౌకీదార్ చాయ్వాలా చౌకీదార్ కావాల్సిన అవసరం అంటే చాయ్వాలా నినాదం ఇంకేం పనిచేయదని తెలిసిపోయింది. ఇప్పుడు ఆయన తాజాగా కనుక మనం చూస్తే వరుసగా ఒక్కొక్క అంశం మీద ప్రతిపక్షం తీవ్రంగా దాడి చేయడానికి తాజాగా మోడీ నరేంద్ర మోడీ నీరవ్ మోడీ లలిత్ మోడీ ఇలా కుంభకోణాలు చేసే వాళ్ళందరూ మోడీలే ఉన్నారని రాహుల్ గాంధీ అంటే మోడీని అవమానించారు చూశారు అని చెప్పి ఆయన సుశీల్ మోడీ కలిసి ఒక ప్రచారం చేశారు. సుశీల్ మోడీ మీద కేసు కూడా పెట్టారు రాహుల్ గాంధీ మీద. ఈ సాహు కులం అంతటి మీద ఈ దాడి అన్నారు. ఇక ఇప్పుడు చౌకీదార్ చోరే అన్నారంటే చౌకీదార్ అంటే బీసీ కాబట్టి రాహుల్ గాంధీ బీసీల మీద దాడి చేశారు దీన్ని ఎదుర్కోవాలని చెప్పి. గత 5 ఏళ్లలో ఏం చేశారో చెప్పుకోలేక మోదీ రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కశ్మీర్ లో కొన్ని ప్రాంతాలకే ఉగ్రవాదాన్ని పరిమితం చేశానంటారు, దేశానికి కాపలాగా ఉన్నానంటారు. దీన్ని ఎవరూ తప్పుపట్టరు. దేశ రక్షణతో పాటు దేశంలో ఉన్న నిరుద్యోగాన్ని తగ్గించాలి, అభివృద్ధిని చేయాలి, ప్రగతిని సాధించాలి. అప్పుడే పాలనలో బ్యాలెన్స్ ఉంటుంది. జీడీపీని చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. తాను గుజరాతీని కనుకే ప్రధానిని కాకుండా అడ్డుకుంటున్నారని అప్పట్లో మోదీ విమర్శించారు. ఇక్కడ కావాల్సింది కులం, మతం, ప్రాంతం, జాతి కాదు. సత్తా ఉంటే ఎవరైనా ఈ దేశాన్ని ఏలవచ్చు. చరిత్రని పరిశీలిస్తే ఆ విషయం అర్థమవుతుంది. మాట్లాడితే ప్రత్యర్థులవి వారసత్వ రాజకీయాలు అంటూ ఎద్దేవి చేస్తారు మోదీ. గత పాలకులు ఏమీ చేయలేదని విమర్శిస్తారు. మరి ఇస్రో ఏర్పాటు, బ్యాంకుల జాతీయకరణ, ఆర్థిక సంస్కరణలు, ఉపాధి హామీ పథకం ఇలాంటివన్నీ ఎలా సాధ్యమయ్యాయి? వాళ్ల సంగతి సరే, భావి భారతానికి భరోసా ఇచ్చేలా మోదీ హయాంలో ప్రాజెక్టులు పథకాలు ఏమైనా ఉన్నాయా? అప్పటి పాలకులు విత్తనాలు వేశారు, ఇప్పుడవి చెట్లుగా మారి ఫలాల్నిస్తున్నాయి. ఆ ఫలాల్ని చూపించి అదంతా తన ఘనతే అని ప్రస్తుత పాలకులు చెప్పుకుంటే దాన్నేమనాలి? ఇప్పటి తరానికి సర్ది చెప్పడానికి కావాల్సింది ఇన్స్టెంట్ రిజల్ట్ కాదు, దీర్ఘకాలంలో ఇండియా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టులు ప్రారంభించాలి, పథకాల్ని ఆరంభించాలి, వాటి ఫలాలు సరైన సమయానికి దేశానికి అందేలా చూడాలి. అప్పుడు కదా భావి భారతం సురక్షితంగా సుభిక్షంగా ఉంటుంది. కానీ మోదీ పాలన అలాంటి ఫలితాన్ని అందించే అవకాశం ఉందా? మాట్లాడితే కాంగ్రెస్ నేతల్ని వంశపారంపర్య పాలన పేరుతో కడిగిపారేసే మోదీ వారి హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తించాలి. దీనర్థం ఇక్కడ కాంగ్రెస్ని కానీ మరే పార్టీని కానీ సమర్థిస్తున్నట్టు కాదు. కాకపోతే ప్రగతిని ఎవరు సాధించినా స్వాగతించాలి, అదే సమయంలో అభివృద్ధికి ఎవరు ఆటంకం కల్పించినా ఖండించాలి. అంతరిక్షంలో కాలం చెల్లిన ఉపగ్రహాల్ని కూల్చివేయడానికి ప్రయోగించిన ఏశాట్ను చూపించి అది తన ఘనతే అన్నట్టుగా మోదీ చెప్పుకున్నారు. కానీ దానికి బీజం పడింది ఇప్పుడు కాదు, దాన్ని తయారు చేసిన సంస్థ ఇప్పటిది కాదు, అదంతా ఇందిరాగాంధీ చలవే. ఆమె హయాంలోనే అది రూపుదిద్దుకుంది. ఆమె అప్పుడు దీన్ని ఏర్పాటు చేసి ఉండకపోతే ఇప్పుడది ఇలాంటి ఫలితాలను అందించేదా? మరి పునాదులు మర్చిపోతే ఎలా? ఇందిరాగాంధీ దేశంలో బ్యాంకులను జాతీయీకరణ చేశారు. ఆ తర్వాత పివి నరసింహారావు దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. ఇవి దేశాన్ని ఆర్థికంగా ఆదుకోగలిగాయి, ఉద్యోగ ఉపాధి అవకాశాలని పెంచాయి. ఆ తర్వాత వచ్చిన మన్మోహన్ సింగ్ ఈ సంస్కరణల్ని కొనసాగించారు. ఉపాధి హామీ పథకం కింద దేశంలో అత్యధిక మంది పేదలకి ఉపాధి కల్పించగలిగారు. దేశంలోని పేదలందరూ ఇప్పుడు ఈ ఫలితాలనే కదా అందుకుంటోంది. ఇవన్నీ గత ప్రభుత్వాల హయాంలో జరిగినవే కదా. మోదీ హయాంలో ఏం జరిగింది? దేశమంతటికీ ఉపయోగపడే పెద్ద ప్రాజెక్టులు కానీ భారతీయులందరికీ భరోసా ఇచ్చే పథకాలు కానీ ఏవి? భవిష్యత్తు తరాలకు మేలు చేసేలా తీసుకున్న నిర్ణయాలు ఎక్కడ? ఆ స్థానంలో కూర్చున్న వ్యక్తి నుంచి దేశం చాలా ఆశిస్తుంది. పరిమిత సమయంలో అందరి ఆశల్ని నిజం చేయలేకపోవచ్చు, కానీ ఉన్న సమయంలో చాలా చేయవచ్చని గత పాలకులు నిరూపించారు కదా. అందులోనూ మోదీ ప్రభుత్వమేమీ ఎవరి మద్దతు మీద ఆధారపడి లేదు, పూర్తి మెజారిటీ ఉంది. అలాంటప్పుడు నిర్ణయాల్ని నిర్భయంగా తీసుకునే స్వేచ్ఛ శక్తి ఉన్నాయి. అయినా ఈ అవకాశాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోలేకపోయింది? 2014 నుంచి 2019కి వచ్చిన మార్పు ఏంటంటే మోడీ పేరు చెప్తే ఓట్లు వచ్చే పరిస్థితి పోయి అసలు మోడీకి ఏం చెప్పాలో అర్థం కానటువంటి స్థితిలో ఆయన పడిపోయారు. ఆయన వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ అన్నారు, మేక్ ఇన్ ఇండియా అన్నారు, కౌశల్ భారత్ అన్నారు, లేకపోతే శ్రేష్ఠ భారత్ అన్నారు, చెప్పని మాట లేదు. డిమానిటైజేషన్ అయిపోయింది, జిఎస్టీ అయిపోయింది,
వరుసగా రకరకాలుగా అంతా మారిపోయింది, భారతదేశం ప్రపంచం అంతా మారుమోగిపోతుంది అన్నారు. ప్రపంచంలో దేశం పేరే మారుమోగుతుందో మనకు తెలియదు, కానీ అసలు దేశంలో మారుమోగుతున్న నిరసన ఎదుర్కోవడానికి మోడీ నానా తంటలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ ఏర్పాటుని ఎవరూ తప్పుపట్టరు. అదే సమయంలో ఇండియా అభివృద్ధిని కూడా అదే స్థాయిలో చేయాలని మోదీ నుంచే ప్రజలు ఆశించడం తప్ప ప్రశ్నించిన వారిని దబాయించాలని చూస్తే అది పాలకులకే నష్టం. ప్రశ్నించే గొంతుకలని ప్రోత్సహించాలి, అప్పుడే తప్పులు బయటపడతాయి, సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. గంగా ప్రక్షాళన కానీ మరే ప్రాజెక్టు కానీ పూర్తి స్థాయిలో ఫలితాలు ఇవ్వలేకపోయాయి. విపక్షాలు ప్రశ్నిస్తోంది ఇదే. విపక్షాల మీద ఐటీ దాడులు, ఈసీ దాడులు, సిబిఐ దాడులు జరుగుతున్నాయి. తప్పు చేసిన వారిపై దాడుల్ని ఎవరూ తప్పుపట్టరు, కానీ స్వతంత్ర వ్యవస్థల్ని కూడా మోదీ ప్రభావితం చేస్తున్నారని ప్రతిపక్షాలు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నాయి. అయినా ఆ దాడులు ఆగలేదు. సరికదా పోలింగ్ ముందు కూడా జరిగాయి. ఇవి ప్రజలకు ఎలాంటి సంకేతాలను పంపిస్తున్నాయి, వారికి ఎలాంటి అభిప్రాయాల్ని కలిగిస్తున్నాయన్నది ముఖ్యం. ఒకటి మాత్రం నిజం, ఎలాంటి జిమ్మిక్కలతోనూ ప్రజాభిప్రాయాన్ని ఎవరూ మార్చలేరని మర్చిపోకూడదు. రాజకీయాల్లో విజయం కోసం విమర్శలు, ఆరోపణలు మామూలే, కానీ వాటికి కూడా హేతుబద్ధత ఉండాలి, లేకపోతే జనం దృష్టిలో పలచనైపోతారు. కుల సమీకరణాల మీద, మతం పునాదుల మీద, వర్గాల లెక్కల మీద ఆధారపడిన వారు నెగ్గుకు రాలేరని మోదీకి తెలియక కాదు. అలాంటప్పుడు విజయానికి ఇలాంటి విభజన రేఖలు ఎందుకు? సత్తా ఉంటే ఏం చేశామో చెప్పుకోవాలి, దాని ఆధారంగా ఓట్లు అడగాలి. అలాంటి ధైర్యం లేనప్పుడు నిర్భయంగా నిజం చెప్పగలగాలి, లేదంటే ప్రజల చేతిలో తగిన గుణపాఠం తప్పదు.